ప్రకాశం జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన త్రిపురాంతకేశ్వర ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా శ్రీశైలానికి తూర్పు ముఖద్వారంగా వెలిసిన త్రిపురాంతకేశ్వర స్వామి బాల త్రిపుర సుందరీ దేవి అమ్మవారు ఆది దంపతులు అలంకారంగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాలు పల్లకీ మీద ఊరేగింపుగా భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం రథోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వేద పండితులు శాస్త్రోక్తంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నైవేద్యాలను సమర్పించి హారతి ఇచ్చి రథోత్సవాన్ని ప్రారంభించారు. త్రిపురాంతకేశ్వర స్వామి బాల త్రిపుర సుందరీదేవి అమ్మవార్ల ఉత్సవ మూర్తులు రథంపై అలంకరణలో దర్శనమిచ్చారు. మనిషికి మాత్రం ఆయుష్ 2 సంవత్సరాలు. ఇప్పుడు గొల్లలో